ఈరోజు మనము సాక్షి పత్రికలో ఉన్నటువంటిది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని చూపించుకుంటూ ఈ వార్తలను విశ్లేషణ చేద్దాం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సత్యమేవ జయతే సాక్షి. అదేవిధంగా మనకు 8 లక్షల కోట్లకు ఈ కామర్స్, 2024 నాటికి 84% వృద్ధి. ఫెన్టెక్ సంస్థ ఎఫ్ఐఎస్ అంచనాలు. ఇక 7వ ర్యాంకుకు రిషబ్ పంత్. ముఖ్యంగా గమనించుకుంటే పాక్ 4.5 కోట్ల టీకాలు, నీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకాలు 4.5 కోట్లు డోసుల్ని ఫిబ్రవరి మే మధ్య పాక్కు భారత్ పంపనుంది. మమతా నామినేషన్. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కేరళలో కాంగ్రెస్ను ఎదురుదెబ్బ. ఎన్నికల వేళ కేరళ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీసీ చాకో పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఉత్తరాఖండ్ సీఎంగా రావత్, ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ బుధవారం సాయంత్రము ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆగస్టులో లాసెట్ ఐసెట్ స్కెచ్ భద్రం, నల్గొండ ఇన్సూరెన్స్ రాకెట్ ఆ సినిమా ప్రేరణ. గురువారం మహారాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని విద్యుత్ దీపాల కాంతులతో ముస్తాబైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి సన్నిధానం. ఇక వేలిముద్రకు 150 బయోమెట్రిక్ మీ సేవల్లో వసూలు పూర్వం ఫీజ్ రింబర్స్మెంట్కు అథెంటికేషన్ తప్పనిసరి. కొన్ని చోట్ల కాలేజీలో మీ సేవ నిర్వాహకుల కౌంటర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర 20 రూపాయలు మాత్రమే. ఏటా అథెంటిక్ ఇస్తున్న 11 లక్షల మంది విద్యార్థులు. ఇక మనకు విద్యుత్ బిల్లు తెస్తే దేశవ్యాప్త సమ్మె. ఇక కేంద్ర ప్రభుత్వ పార్లమెంటులో ప్రవేశపెట్టే విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ మెరుగు సమ్మెకు దిగుతారని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. కేసీఆర్కు ఓటమి భయం పెట్టుకుంది. బీజేపీ వ్యూహం గెలిపే ధ్యేయం. ప్రథమ ప్రాధాన్య ఓట్లపైన దృష్టి. ఊరుకుంటే అన్నీ అమ్మేస్తారు అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు. నేడు విశాఖ ఉక్కు, రేపు బీహెచ్ఎల్, ఎల్లుండి సింగరేణి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను ప్రైవేటపరం చేస్తారనే ఆరోపణ. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామనే ప్రకటన. కేంద్ర ప్రభుత్వ మంత్రి కేటీఆర్ మండిపాటు. ఇక నేడు విశాఖ ఉక్కు, రేపు బీహెచ్ఎల్, ఎల్లుండి సింగరేణి, ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ అమ్మకానికి పెడుతుందని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ సర్కారు ప్రైవేటపరం చేసేలా ఉందని మున్సిపల్ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం 100% అమ్మే ప్రయత్నం చేస్తుందని, తాము అక్కడి ప్రజలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి తీసుకుని విశాఖకు వెళ్ళి మద్దతు తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నెక్లెస్ రోడ్లోనే జలవిహార్లో మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. విశాఖకు మద్దతు తెలుపుతూ ఆంధ్ర వారు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ ఓట్లను లబ్ధి పొందాలని చెప్పి ఈ మాట చెప్పినట్టు, అది కూడా కేసీఆర్ అనుమతి తీసుకొని అంటూ ఉన్నారు. ఇదంతా ఒక ఎన్నికల డ్రామా మాత్రమేనది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రైవేట్ పరం చేస్తుంది, విశ్వవిద్యాలయాలనే ప్రైవేట్ పరం చేస్తుంది. ఇది అడిగితే వీళ్ళ కోపం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కంపెనీస్ను ప్రైవేట్ పరం చేశారు, విద్యా వ్యవస్థను, అదేవిధంగా ఉద్యోగ వ్యవస్థను ప్రైవేట్ పరం, అవుట్ సోర్సెస్, అదేవిధంగా కాంట్రాక్టు అంటూ చేస్తూ ఉన్నారు. వీరు మాత్రం వీరు చేసేటువంటి పనులను చెప్పరు. కేవలం కేంద్రం మీద సాకులు చెప్తూ ఎన్ని ఉద్యోగాలు చెప్పారు, నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ చెప్పుకుంటూ ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేవలం ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతూ ఉన్నారు. పార్కులు పెడుతున్నారు, పరిశ్రమలు రావడం లేదు. ఎన్ని వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, ప్రైవేట్లో ఇచ్చినామని చెప్తుంటారు. ఈ ఫార్మాసిటీలో ఎన్ని ఇచ్చారని అడగడం జరుగుతూ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయినా వీరికి సానుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా? అదేవిధంగా బై ఎలక్షన్స్ నాగార్జునసాగర్, కేసీఆర్ఏ ముందుకు దిగి దీంట్లో అన్నీ కూడా మ్యాటరింగ్ చేస్తూ ఈ ఎలక్షన్లు ఎలాగైనా గెలవాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు. అక్కడ జగన్ గారు, ఇక్కడ వీళ్ళు కూడా ఎలక్షన్స్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ మాత్రం లేదు అనేది మనకు అర్థమవుతుంది. వేలిముద్రకు 150 తల తెచ్చుకొని శరీరాన్ని పెంచుకొని అంటూ ఇక ఓపెన్ స్కూల్ డైరెక్టర్ శ్రీహరి సస్పెన్షన్, నాగార్జునసాగర్లో వాటర్ ఏరో డ్రమ్,
రాజ్యసభలో కేంద్ర పౌర నియమాన మంత్రి అర్జున్ సింగ్ పేర్కొన్నారు. ఇంకా మనకు సీఈఓ సాహీపై వేటుకు ఐసీసీ సిద్ధం, ఎన్ని బంతులు ఆడాలన్నది ముఖ్యం. ఇక సినిమా, అప్పుడు వ్యవసాయం చేస్తాను. ఇక మనకు 8 లక్షల కోట్లకు ఈకామర్స్, సెన్సెక్స్ 254, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగింది. బిజినెస్ రైల్ జూన్ వరకు సిండికేట్ చెక్కులు ఓకే. కెనరా బ్యాంక్ ఈడీగా సత్యనారాయణ రాజు 3 రోజుల లాభాలే. ఇక షిప్పింగ్ కార్పుపై డార్విన్ కన్ను 63.70% కోసం బిడ్డు దాఖలు చేసింది. ఇక ఒక్కొక్కటే కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ఎయిర్ ఇండియా సిబ్బంది బిడ్ విఫలము. రేస్లో టాటా సన్స్ స్పేస్ జెట్, బీమాలో 74, ఎఫ్డీఐకి లైన్ క్లియరు. స్టార్టప్ నిధులు సమీకరణకు ప్రత్యేక విధానం. ఓఎన్జీసీలోకి ఐజీఎక్స్లో 5% వాటా. నిమిషాల్లో వేడి ఆహారం రెడీ. ఇక ముఖ్యంగా మనం గమనించిన పెళ్ళయ్యాక సున్నా కావచ్చు. ఇక అష్టకాంతులు, ఆరోగ్య సూచిక, నోటిలో నాలుక. తెలంగాణ ధర్మలకు అనుమతి రాలేదు. ఎన్టీపీసీ ధర్మ దక్షిణ రీజనల్ ఈడీ సివి ఆనంద్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 1602 800 మెగావాట్లు థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తొలి యూనిట్ నిర్మాణాన్ని 2022 జనవరిలో, రెండో యూనిట్ 2022 మార్చిలో పూర్తి చేస్తామని ఎన్టీపీసీ దక్షిణ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. రెండో దశలో చేపట్టాల్సిన 2400 మెగావాట్లు తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇంకా కేంద్రం నుంచి అనుమతి లభించలేదన్నారు. ఈ ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2021లో సాధించిన పురోగతిని వెల్లడించారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్లో నిర్మిస్తున్న దేశంలో అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను వచ్చే మేలోగా పూర్తి చేస్తామన్నారు. తమిళనాడులో లూటికెరియన్లో 230 మెగావాట్ల సౌర ప్లాంట్ను భూమిపై నిర్మిస్తున్నామని, ఇక్కడ ఉత్పత్తి కానున్న విద్యుత్తును పీపీఏ ప్రకారం తెలంగాణకు సరఫరా చేస్తామన్నారు. దక్షిణాదిన మొత్తం 442 మెగావాట్లు సౌర విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఎఫ్జీడీలో పెరుగనున్న విద్యుత్ ధరలు ప్రేమించి పెళ్లి చేసుకుంది, గొంతు పొడిచి చంపేసింది. ఆంధ్రజ్యోతిపై 100 కోట్లకు బరువు నష్టం. టీడీపీపై దుష్పరిహారం చంద్రబాబు కుట్రే. ఏపీ సీఎం జగన్కు నేరుగా ఎదుర్కోలేకే ఈ పన్నాగం. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తూ ఉన్నారు. ఇది మనం దీన్ని విశ్లేషణ చేద్దాం. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే మహాశ్వేత వేడుకలో విద్యుత్ దీపాలతో అలంకరించిన శ్రీ కాళహస్తిలోని దేవాలయం, మన వైద్య విధానం ప్రపంచానికే దిక్సూచి. ఇక న్యూడ్ రైడర్ కోసమే వేట, పండుగ శోభ. ఇక అవకాశం ఇవ్వండి, సమస్యలపై గళం వినిపిస్తా అంటూ ప్రచారం చేస్తున్నారు. పట్టభద్రులు కరపత్రాలను పంచుతున్న చిన్నారెడ్డి, ప్రచారంలో పాల్గొన్న చిన్నారెడ్డిని సన్మానిస్తున్న మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్, గుడిసెవాసులకు డబుల్ ఇల్లు ఇవ్వాలి, మూసీ పరిసర ప్రాంతంలో గుడిసెలలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని తెలంగాణ దళిత ఐక్యవేదిక రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సమితి నాయకులతో కలిసి సైదాబాద్ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే మూసీ ప్రాంతాల్లో సోషల్ ఎకానమీ సర్వే నిర్వహించి వారికి తగిన సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమితి నాయకులు సుదర్శన్ చంద్ర యాదగిరి ఉన్నారు. ఉద్యోగులు పక్షపాత సీఎం కేసీఆర్. రామచంద్రాన్ని గెలిపించుకుంటాం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పు. చదువుల తల్లి సావిత్రిబాయికి నివాళులు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు, ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు చెప్తున్నారు. ఇక డప్పు చెప్పుకు పెన్షన్ ప్రకటించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వచ్చే అసెంబ్లీ సమావేశంలో డప్పుకు చెప్పుకు పెన్షన్ ప్రకటించాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ఉంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం శ్రీగుడ్డలో ఓటర్లు నిర్వహించిన ఎంఆర్పీఎస్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అసెంబ్లీ సాక్షిగా డప్పుకు చెప్పుకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నా వాటి ఊషే ఎత్తకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి హామీలను అమలు చేయాలని చెప్తూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సమావేశంలో నాయకులు గుర్రాల శ్రీనివాస్, శ్రీనివాస్ రమేష్, మల్లేష్, సంజీవ, వేణు, శ్రీను, రాజు, శివరాం, యాదగిరి ప్రవేశ్ పేర్కొన్నారు. ఆమె సొమ్ము కాజేసి సోదరుడే దొంగల
బొగ్గులకుంట వృద్ధురాలికి బంధు ఉటోకరా, బ్యాంక్ ఖాతా నుంచి 5 లక్షలు సహా. రౌడీ షీటర్ దారుణ హత్య. ఓ రౌడీ షీటర్ను దారుణ హత్య చేసిన సంఘటన రెయిన్ బజార్లో జరిగింది. క్రమశిక్షణతో కూడి విద్యను అభ్యసిద్దాం. ఆటలో 3 రోజుల చిన్నారి. ఈషా వేడుకల్లో మంగళేశ్వరాలు. ఇక మనకు హైదరాబాద్లో ఓటేస్తారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇక జగన్కి రాత్ నేపథ్యంలో నేటి రాత్రి ఫ్లైఓవర్పై బంద్. రేపు పబ్లిక్ గార్డెన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు. ఇక హరే 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 ఓం నమః శివాయ శంభు శంకర హర హర మహాదేవ్ అంటూ భక్తకోటి పులకరించనుంది. శివనామస్వరంలో కీసరగుట్ట మార్మోగనుంది. గురువారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రఖ్యాత శివక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది విద్యుత్ ఏర్పాటు. అంతలున్న జీవులంటే ఇంత కనికరం. ఇక మనము ట్విట్టర్కు వెళ్ళినట్లయితే ఇక్కడ మన విజయసాయి రెడ్డి గారు కనపడడం లేదు. ఇక్కడ మనకు గెలిచినోడు రాస్తాడు, చరిత్రలో సరైన వైపు అనేదానికి అర్థం లేదు. సరైన వైపు ఉండడానికి ప్రయత్నించడం అంటే దాని అర్థం ఎవరు విజేతలుగా నిలుస్తారో ఊహించడానికి ప్రయత్నించడం. విజేతలు రాసిందే చరిత్ర అవుతుంది. కాబట్టి పరిశ్ చోప్రా ఎంటర్ప్రినర్స్ బాధ్యతావాదం. ఒక మహిళకు గనక వివాహేతర సంబంధం ఉంటే కోర్టులు శ్రీవాదులు నుంచి వినబడే వ్యాఖ్య, ఆమె అతడి భర్త ఆస్తి కాదు, అది ఆమె ఎంపిక. అదే పురుషునికి గనక వివాహేతర సంబంధం ఉంటే అదే స్త్రీవాదులు కోర్టుల నుంచి వచ్చే వ్యాఖ్య. నువ్వు దుర్మార్గుడివి, ఆమె నాశనం చేసినందుకు భరణం చెల్లించు. నా శరీరం నా ఎంపిక పేరుతో బాధ్యతారాహిత్యాన్ని కూడా ఆధునిక స్త్రీవాదంగా ప్రచారం చేయడం చూసి నేను విసిగిపోయాను అంటూ దీపిక నారాయణ్ భరద్వాజ్ డాక్యుమెంటల్ మేకర్. ఇక వినోదపు ఆచరికం వార్తల్లో అంతా బ్రిటన్ ఆచరికం గురించే. దొరతనము కులీన వర్గము లాంటివి సహజం, కానీ భూస్వామ్యము అవమానము అణచివేతలతో ముడిపడి ఉంటాయి. కాలదోషం పట్టిన కామర్స్కు డ్రామాకు మనకు నిలిచి ఉండడం కోపం. బ్రిటిష్ వాళ్ళ ఇంతింత డబ్బు చెల్లించడం ఘోరం. దానికంటే తక్కువ ఖర్చుతో కూడా వినోద సాధనాలు ఉన్నాయని వారికి తెలియడం లేదు. ఇక మనం గమనించుకుంటూ ఉంటే ఈరోజు మనకు మా నాన్న వైద్యుల కోసం ఆసుపత్రిలో ఉన్నారంటూ రకరకాలైనటువంటి హైదరాబాద్ చరిత్రపై సొంత వైఖరి గెలవడ నిజాం పాలనపై ఆయనకు సానుకూల దృక్పథం. ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత విశ్లేషణ చేద్దాం. మమతపై దాడి, ఏదైతే మనకు బెంగాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడ దాడి జరిగినట్టు చెప్తూ ఉన్నారు. అమృత మహోత్సవ భాగస్వాములు కండి, ఎంపీలకు ప్రతినిధులకు ప్రధాని పిలుపునిచ్చారు. ఇక మన కాషాయ దళానికి 20 సీట్లు, 26న భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు. పాకిస్తాన్కు 4.5 కోట్ల కరోనా టీకా డోసులు. కేరళలో కాంగ్రెస్కి ఎదురు దెబ్బ, సాగు చట్టాలపై వివక్షాల ఆందోళన. ఇక కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్ మోడీ తొలగించండి. ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్ అవిశ్వాస పరీక్షలో నెగ్గిన కట్టర్ తుది విచారణ జాప్యం చేసేందుకే పోస్ట్ కార్డులపై టెర్రకోట బొమ్మలు. దేశంలో పలు ప్రధాన టెర్రరిస్ట్ బెర్రకోట దేవాలయాల చిత్రాలతో కూడిన పోస్ట్ కార్డును విడుదల చేస్తున్న తెలంగాణ సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ చేస్తున్నారు. మేకల మంద వివాదమే, అందరూ సంయమనం పాటించాలి. ఇంద్రకరణ్ భరోసా యాత్ర చేస్తా బండి, అల్లర్లను అంచివేయండి బీజేపీకి. ఈ యొక్క తెలంగాణలో ఆగస్టులో లాస్ట్ ఎంసెట్ విద్యుత్ బిల్లు తెస్తే దేశవ్యాప్త సమ్మె. వరంగల్ ఇంకా వెనుకబడే ఉంది. పోటీ పరీక్షలకు డీషాట్ మ్యాక్ టెస్ట్ మార్పులకు ఎమ్మెల్సీ ఒక సాధనం అంటూ కేసీఆర్ ఓటమి భయం. ఇక అవసర్జ్ మహిళా ఎంటర్ప్రైజ్కు లబ్ధి. ఇక కేటీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం నారాయణ గారు చెప్తున్నారు. కొన్నిసేళ్ళలో సైకిల్ తొక్కుతున్న బట్టి విక్రమార్క నేతలు కేసీఆర్ కబందస్థా నుంచి కాపాడుదాం. బట్టి విక్రమార్క సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోవాలి జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. విద్యేకులతో టీఆర్ఎస్ది పేగుబంధం కేటీఆర్, ఊరుకుంటే అన్ని అమ్మేస్తారు అంటూ ఆయన ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఇక గవర్నర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏడుపాయల ముస్తాబ్ శివరాత్రికి జాతరకు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ముస్తాబ్ అయింది. విద్యుత్ దీపాలతో అలంకరంగా ఉంది. ఇక ఆ పార్టీలో విచ్చడిగా డబ్బులు పంచుతున్నాయి టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే, ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో విరమిస్తున్నాము.